రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్స్కి సంబంధించి రెన్యువల్ కాకపోగా మూడు నెలల నుంచి కూడా జీతాలు లేవని గగ్గోలు పెడుతున్నారు అదే తమ కుటుంబం గడవడం కూడా చాలా కష్టంగా ఉందని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం కాంట్రాక్ట్ లెక్చరర్స్ పట్టించుకునే పరిస్థితి కూడా లేకపోయిందని అయితే ఆ లెక్చరర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు తమ సమస్య పరిష్కారమకే ఈ నెల పన్నెండో తేదీన ఇంటర్ విద్యాశాఖ కార్యాలయం వద్ద మౌన దీక్ష కూడా వారు కూర్చోవడానికి సిద్ధపడుతున్నారు ప్రస్తుతం కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు ఏంటి మీ సమస్య ఏంటి గతంలో వైసీపీ ప్రభుత్వంలో మీకు రెగ్యులరైజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు అది పోగా ఇప్పుడు మీకు రెన్యువల్ కూడా కాలేదు మూడు నెలల నుంచి జీతాలు రావట్లేదు అంటున్నారు ఏంటి ఏ విధంగా చెప్తాను నా పేరు బీజే గాంధీ ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత ప్రభుత్వం హడావిడిగా జీవో నెంబర్ నూట పద్నాలుగు విడుదల చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తామని మరి చెప్పడం జరిగింది దానిలో భాగంగా మెడికల్ అండ్ హెల్త్లో తప్ప విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ లెక్చరర్ని కూడా రెగ్యులర్ చేయకుండానే వెళ్ళిపోయింది ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఆ జీవో ఫోర్స్లో ఉన్నప్పటికీ కూడా కాబట్టి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం త్వరితగతిన ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం అంతేకాకుండా ముందుగా ఏంటంటే కాంట్రాక్ట్ లెక్చరర్స్కి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రెన్యువల్ వస్తేనే కానీ కాంట్రాక్ట్ అధ్యాపకులకి శాలరీస్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారు మరి జూనియర్ కళాశాలల్లో పుస్తకాలు ఇవ్వటం అనేటువంటిది చాలా హర్షించదగ్గ విషయం ప్రతి ప్రభుత్వ కళాశాలలో టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది టెక్స్ట్ బుక్లు లేకుండా చదవ చదవటం అనేటువంటిది అది విద్యార్థులకి చాలా నష్టం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఆగ మేఘాల మీద ప్రతి కళాశాలలో ప్రతి విద్యార్థికి నోట్ బుక్స్ దాంతోపాటు టెక్స్ట్ బుక్స్ బ్యాగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది చాలా తగ్గ విషయం ఇవాళ ప్రభుత్వ కళాశాలలు మరి విద్యార్థుల సంఖ్య పెంచడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది మేము కాంట్రాక్ట్ లెక్చర్స్ తరపును కూడా మేము హర్షం ప్రకటిస్తున్నాం కానీ మరి ప్రభుత్వ కళాశాలలో పూర్తిగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ మీద ఆధారపడి ఉన్నాయి కేవలం రెగ్యులర్ పదహారు వందల మంది కాంట్రాక్ట్ లెక్చర్స్ మూడు వేల ఆరు వందల పద్దెనిమిది మంది పనిచేస్తున్నాం కాబట్టి కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంబంధించి విద్యార్థుల సంఖ్య పెంచడంలో కానీ అత్యధికమైనటువంటి రిజల్ట్స్ ఇవాళ ఉదాహరణకి మా పాలకొలు గైల్స్ కాలేజ్ ఉందంటే ఎవ్రీ ఇయర్ విట్లో ఫ్రీ సీట్ కొడుతున్నారు ఎంపీసీ ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ కొడుతున్నారు తొమ్మిది వందల అరవై తొమ్మిది మార్కులు ఎంపీసీ ఈ సంవత్సరం హయ్యెస్ట్ మార్కులు ఆ రకంగా కాంట్రాక్ట్లు ఇచ్చేసి అందరం కూడా ఇక్కడ కృషి చేస్తున్నారు కానీ దురదృష్టవశాత్తి ఏంటంటే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే మూడు నెలలైనా ఇప్పటి వరకు కూడా రెన్యూవల్ రాకపోవడం వల్ల జీతాలు లేక మరి అనేకమైనటువంటి సమస్యలు కుటుంబాలన్నీ కూడా ఆల్మోస్ట్ వీధిలో పడిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేక మంది ఫోన్లు చేస్తున్నారు ఈఎంఐలు కట్టుకోవాలి అలాగే విద్యార్థులు పిల్లల్ని ఫీజులు కట్టుకోవాలి మెయింటెనెన్స్ ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి మరి అనేక సార్లు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మేము ప్రాతినిధ్యాలు స్టార్ట్ చేసాం మాకు రెన్యూ వాళ్ళే రెన్యూవల్లే రెన్యూ ఉండని మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక మందిని మేము కలిసాం పెద్దలను కలిసాము అధికారులు కూడా కలిసాం కానీ ఇప్పటివరకు కూడా ఏ విధమైనటువంటి స్పందన లేదు విధి లేని పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు దృష్టికెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మరి మౌన దీక్ష పన్నెండవ తరగతి ఇంటర్ కమిషనర్ కార్యాలయం ముందు పెట్టాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది దీనికి ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలను కూడా ఆహ్వానిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం అలాగే అధికారులు వెంటనే స్పందించి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చేసి అందరినీ కూడా రిన్యూవల్ చేయాలని మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి కానీ ఇక్కడ స్థానిక మంత్రుల దృష్టికి కానీ ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ప్రభుత్వం వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి గారిని కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మా కాంట్రాక్ట్లకు చేసి కలుస్తున్నారు అలాగే ప్రతి మంత్రి ప్రజాప్రతినిధులు కూడా కలుస్తున్నారు వారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళాం ఉదాహరణకి కుప్పంలో మరి గౌరవ మంత్రిగా విద్య ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు అక్కడ చంద్రప్ప అనేటువంటి మా రాష్ట జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నాడు అతను కలిశాడు అలాగే మేడం గారు కూడా మొన్న ఒక నాలుగు రోజుల క్రితం మేడం గారు కూడా భువనేశ్వర్ గారు వస్తే ఆయన కూడా చంద్రప్ప కలిసి త్వరితగతిన రెన్యూలు ఇప్పించాలంటే బాబుతో మాట్లాడి ఇస్తానన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఈ విధమైనటువంటి స్పందన లేదు ప్రతి జిల్లాలో ప్ర ప్రతి కాంట్రాక్ట్లు ఇచ్చేసి అందరూ కూడా ప్రజాప్రతినిధులు కలిసి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నారు దాదాపు ఎంతమందికి జీతాలు రావాలి ఎన్ని కోట్లు బకాయిలు ఉన్నాయి మూడు వేల ఆరు వందల పద్దెనిమిది మందికి కాంట్రాక్ట్లు ఇచ్చేసి జీతాలు రావాలి మూడు నుంచి పూర్తి స్థాయిలో గత వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ లెక్చరర్ లెక్చరర్స్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని ఒక హామీ అయితే ఇచ్చారు అది అమలు కాకపోగా ప్రస్తుతం మూడు నెలల నుంచి కూడా వీరందరికీ కూడా జీతాలు లేవు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా అప్పులో ఊబిలో కూరికి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమ తమ సమస్యల పరిష్కారానికి ఈ నెల పన్నెండో తేదీన ఇంటర్ విద్యాశాఖ కార్యాలయం వద్ద మౌన దీక్షకు కూడా కూర్చుంటామని చెప్తున్నారు తమ సమస్యలు ఈ ప్రభుత్వంలో అయినా తీరేలాగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు తీసుకోవాలని కాంట్రాక్ట్ లెక్చర్స్ అసోసియేషన్ అయితే కోరుతుంది విడుదల శేఖర్తో మన జార్టీ పాలకుల నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది